హాయ్ హలో, వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. ప్రధానమంత్రి రేస్ లో కేసీఆర్ అది గతంలో వినపడిన మాట. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, జీరో జీరో ఒక్కసారి ఆయన్ని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ గా జీరో సీట్స్తో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ దేశంలో, అంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని మార్చారో, మా అయ్య దేశ్కా నేత, మా అయ్య ఢిల్లీ వెళ్తాడు సారు కారు ఢిల్లీ సర్కారు అని చెప్పేసి నానా రకాల స్టేట్మెంట్స్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇదే పార్లమెంట్ ఎలక్షన్లో దేశం మొత్తం హడావిడి చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి జీరో దర్శనం ఇచ్చింది. ఆ జీరో కథ ఏంటి, అసలు దానికి సంబంధించి హిస్టరీ ఏంటనే చూద్దాం. కాకపోతే కంప్లీట్గా 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీకి జీరో ఎందుకు వచ్చింది? అన్ని స్ట్రాటజీ సర్వే సంస్థలు, స్ట్రాటజిస్టులు అందరూ ఏపీ మీద కరెక్ట్గా రిజల్ట్ చెప్పలేకపోయినప్పటికీ, అక్కడ అంచనా వేయలేనప్పటికీ, ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి కంప్లీట్గా దీని మీద అంచనా వేయగలిగారు. ఏమని, బీఆర్ఎస్ పార్టీ జీరోకి పరిమితం అవుతుంది, లేదంటే ఒకే ఒక సీట్ గెలవగలుగుతుంది, అది కూడా మెదక్లో అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దేశ్కి నేత కేసీఆర్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరిగింది చూద్దాం. సారు కారు ఎవరూ లేరు, జీరో మొదటిసారి బీఆర్ఎస్ను పలకరించింది. దేశవ్యాప్తంగా ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పినప్పటికీ ఒక బీఆర్ఎస్ విషయంలో మాత్రం నిజమయ్యింది. అందరూ 0 లేదా 1 సీటు మాత్రమే వస్తుందన్నారు. అదే నిజమైనప్పుడు సారు కారు ఒక్కరూ లేరు, ఇది నేటి స్లోగన్. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. కానీ ఈ లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు వచ్చిన ఓట్లు కేవలం 36 లక్షలు మాత్రమే. అంటే పార్టీ సభ్యత్వం తీసి ఉన్న వారిలో సగానికి సగం మంది ఆ పార్టీకే ఓటు వేయలేదని అర్థం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగులేని విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 16 మంది గ్రేటర్ నుంచి గెలిచిన, మరి వారి ఓట్లన్నీ ఏమైనాయి? సొంత పార్టీ వాళ్లే బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదని అర్థమవుతోంది. కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లినట్టు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటికీ కార్యకర్తలను పట్టించుకునే కార్యక్రమం చేయలేదు బీఆర్ఎస్. అసలు వాళ్ళు వీళ్ళు కాదు, స్వయంగా కేసీఆరే రావాలి, అధినేతనే అండగా నిలబడాలి, మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వాలి. కానీ కేసీఆర్ ఆ పని చేయడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ఎన్నికలు వస్తే బయటకు రావడం షరామామూలుగా అయిపోయింది. ప్రజల్లో పార్టీలో కార్యకర్తల మధ్య ఉండాల్సిన పార్టీ అధినేత అందరికీ దూరంగా ఉండడం ఏంటి అనే ఈ పరిస్థితికి కారణం కేటీఆర్, హరీష్ రావు ప్రజల్లో కార్యకర్తల మధ్య ఉండొచ్చుగాక, కానీ వాళ్ళిద్దరూ భరోసా ఇవ్వలేకపోయారు. సో ఇప్పటికీ రంగంలోకి దిగాల్సింది పెద్దసారే. మొత్తానికి లోక్సభ ఎన్నికలు షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కారును 3వ లైన్లో నిలబెట్టారు ప్రజలు. విచిత్రం, తమకు బలం లేదనుకున్న ఖమ్మం, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లోనే కారు పార్టీకి 2వ స్థానం దక్కింది. ఘన విజయం సాధిస్తుందనుకున్న మెదక్ నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్కు 3వ స్థానమే దక్కింది. మొత్తంగా ఆంధ్ర ఓటర్లు బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ కంటే ఏపీ ఓటర్లే నయం అని ఫలితాల తర్వాత ఇంటర్వ్యూలో కేటీఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ బీజేపీనే సెలెక్ట్ చేసుకున్నారు. హైదరాబాద్లో ఉండే ఇతర రాష్ట్రాల వాళ్లకు కూడా జాతీయ పార్టీలపైనే మొగ్గు చూపారు. ఇక మిగిలింది గ్రామీణ ఓటర్లే. ప్రస్తుత ఫలితాలలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీజేపీకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుంది.